हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल भवानीस ब्यूटीफुल होम। अंदर एला ने चाला बहुनानी कमेंट सेक्शन चपंडी। इदैते वेनेस्डे रोज व्लॉग इंका मॉर्निंग अयिते मिशन नेर्चुकुंटुन्नानु चेप्पानु कदा अक्कडिकि वच्चेसानु इंक एवरु रालेदु। फस्ट नेने वच्चानु इंका लॉक्स कूडा ओपन चेयलेदु अंदुके इक चिन्न क्लिप अयिते शूट चेस्तुन्नानंडी। मल्ली अंदरू वस्ते कोंचेम अंदरू कंफर्ट गा फील अवर कदंडी अंदुके एवरु राकमुंदे ओक चिन्न क्लिप शूट चेस्तुन्नानु। इंका मा मैडम अयिते वच्चेसिंदि, मा स्टूडेंट्स कूडा अंदरू वच्चेसारंडी। तरह इक पैंट कट चूपी पैंट का शर्ट कुर्ताने कुर्ता कटे चूपुर लाइनिंग मीद वेरे वालेवरदो स्टूडेंट उंटे कटेम सो वाल क्लाकोचार वाल लाइन अच्छे इक मीडम कटी इला कटेस्टर कुर्ता अने क्लियर नैन सपरेट वीडियो लास्ट वीडियो कावाले एवरना चक्कर चाल ईजी कटी मीडम अच्छे क्लियर अर्थमेट बूपी ఒక రెండు కుర్తాలు కుట్టానండి నేను వేసుకోవడానికి కాదు జస్ట్ ఒకటైతే పాతది నైట్ తీసుకొని కుట్టాను అది వేసుకోవడానికి కాకుండా జస్ట్ ప్రాక్టీస్ లా కుట్టాను ఇంకా అదైతే వేసుకోవడానికి కుదరదు కదా ఎందుకంటే పాత నైట్ కాబట్టి అప్పటికే మొత్తం ఖరాబ్ అయిపోయింది చినిగిపోయినట్టు ఇంకొకరు కుట్టానండి కాటన్ సారీ పాతది మమ్మీ కాటన్ సారీ ఉంటే దాన్ని తీసుకొని కుట్టాను ఇంకా అది కూడా కొంచెం సెట్ కాలేదండి సైడ్స్ ఉంటాయి స్లిట్స్ అక్కడ కొంచెం సెట్ కాలేదు నెక్ కూడా కొంచెం అంటే పాత క్లాత్ కావడం వల్ల నెక్ ఇలా సాగిపోయినట్టు అయి బోట్ నెక్ కాస్త రౌండ్ నెక్ లా కనిపిస్తుంది ఇంకా కూడా డైలీ వేర్ కి ఇంట్లోంట పర్లేదు కానీ బయటికి వెళ్ళినప్పుడైతే పనికి రాదు అది ఇంకో కొత్త కుర్తా అయితే నేను ఈ రోజు లైనింగ్ తీసుకొచ్చానండి అది కూడా పాత సారీ అయితే నేను ఎక్కువసార్లు కట్టలేదు కొంచెం మంచినే ఉంది సారీ దానికోసం లైనింగ్ తీసుకొచ్చాను లైనింగ్ అన్న కొత్త ఉంటే కొంచెం అలా సాగిపోకుండా ఉంటుంది కదా అని లైనింగ్ తీసుకొచ్చాను ఇంకా లైనింగ్ వేసి అయితే కుట్టాలి నేను అది కుట్టేటప్పుడు చిన్న వీడియో తీస్తాను అలాగే ప్లాజో ప్యాంట్స్ నార్మల్ ప్యాంట్స్ చూడి మీదకి చూడి కాదు సల్వార్ కమీజ్ లాగా పంజాబ్ డ్రెస్ కోసం ప్యాంట్ ఉంటుంది కదా ఆ ప్యాంట్ లూస్ ప్యాంట్ లాంటిది అలా రెండు ప్యాంట్స్ చూపించాను प्लाजो अच्छे चाल ईजी उंका अभी कुर्दा वीकेंड लपे मंडे लपचर की रे कुर्ता प्लाजो पैंट नार्मल पैंट लूज पैंट अभी नागू कुटी चूपी अला मोतम क्लियर वन कंफर्म ब्लौज स्टार्ट इंकावे कुटा स्टार्टी తెచ్చిన లైనింగ్ లైతే నేను పిండి పైన ఆరేసాను అంటే అది ఆరేదాకా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఫస్ట్ అయితే వీడియో అప్లోడ్ చేసేద్దాం రోజు చేయట్లేదు కదా అసలు వీలు ఉండట్లేదండి రోజు రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడానికి అదే కారణము 10:30 వరకు అక్కడ ఉండాలని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తామేమో లేవను అంటే ముందు రోజు ఎడిట్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకుంటే పర్లేదు కానీ ఇంకా నాకు ముందు రోజు రావడం రాగానే మా టీచర్ ఇచ్చిన వర్క్ చేసి ఇంట్లో వర్క్ చేసుకోవడం వల్ల టైం కుదరట్లేదు ఇంకా మార్నింగ్ చేసుకున్నామంటే మార్నింగ్ ఇంకా అసలు టైం కుదరట్లేదు వాళ్ళని పంపించేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను రెడీ అయ్యేదండి టిఫిన్ ఉంటే టిఫిన్ తినేసి వెళ్ళే వరకు టైం అయిపోతుంది ఇంక వచ్చే వరకే 12:30 అలా అవుతుంది ఇంకా రాగానే లంచ్ చేయడం ఒకవేళ లంచ్ లేకపోతే లంచ్ ప్రిపరేషన్ చేయడము ఇవన్నీ పనులతోటి సరిపోతున్నాయి అందుకే వీడియో అయితే కరెక్ట్ టైంకి అప్లోడ్ చేయట్లేదండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి మేము వెళ్ళి బయలుదేరిపోయామండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి మా పిల్లల్ని అయితే హాఫ్ డే స్కూల్కి పంపించానంటే మా చిన్నోడికి అయితే పీటీఎం ఉంది సో హాఫ్ డేనే స్కూల్ ఉంది ఇక పెద్దోడికి లంచ్ బాక్స్ ఏం పెట్టలేదు వెళ్ళి పీటీఎం చూసుకొని పీటీఎం 2:30 అండి సారీ లంచ్ తీసుకొచ్చేటప్పుడే మా బాబుని అడిగి తీసుకోమన్నాను పేపర్స్ వాడే అడిగి తీసేసుకున్నాడు ఇంకా పీటీఎంకి అయితే మేము వెళ్ళలేదు ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి మేమైతే లంచ్ చేసి బయలుదేరిపోయాము మమ్మీ ఇంటికి ఎందుకంటే ఈరోజు మమ్మీ ఇంటి కడ నోము ఉందండి ఆ కేదారేశ్వర వ్రతం అంటారు కొంతమంది మేమైతే నోము అంటాము ఎంతమందికి ఐడియా ఉందనేది కామెంట్ సెక్షన్ చెప్పండి ఈ నోములు ఎక్కువ దీపావళి అప్పుడు నోముకుంటారండి కొందరేమో దీపావళి రోజు నోముకుంటారు కొందరేమో దీపావళి అమాస నుంచి పున్నం దాకా ఎప్పుడైనా నోముకోవచ్చు అంటారు మా మమ్మీ వాళ్ళది అయితే ఎప్పుడైనా నోముకునేటట్టు ఉంటుందండి ఆ 15 డేస్లో ఇంకా ఇక్కడైతే వచ్చేసాం మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఆల్రెడీ మా బాబుని చూడండి ఫోన్ షూట్ చేయమని ఫోన్ ఇస్తే కింద షూట్ చేస్తుంది జనాలను షూట్ చేయకుండా ఆల్రెడీ మా పిన్ని వాళ్ళు అయితే వచ్చేసారు మా అక్క కూడా మార్నింగే వచ్చేసింది ఇంకా వాళ్ళందరూ అయితే వంటలు స్టార్ట్ చేశారు వంటలు సగం ఆల్మోస్ట్ అయిపోయడానికి వచ్చేసాయి వంటలు అయిపోయాయి ఇంకా ఇక్కడ సత్యనారాయణ వ్రతం పీఠ అయితే మా అక్క మా పిన్ని మా అత్తమ్మ ముగ్గురు కలిసి సత్యనారాయణ పీఠని పూజిస్తున్నారండి ఇంకా మా పిన్నిలు ఇద్దరు బయట వంటలు చేస్తున్నారు అయిపోవడానికి వచ్చింది లాస్ట్ రైస్ ఒక్కటి అవుతున్నట్టుంది ఇంకా మా డాడీ అయితే పూజ పనులు చూసుకుంటున్నాడండి లోపల కేదారేశ్వరం ఓంకారం చదివేది ఉంటాయి కదా అవన్నీ మమ్మీ డాడీ కలిసి చదువుకుంటారు ఇంకా పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటున్నాయి ఎందుకంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేయలేదు కదండి నేను హాఫ్ డేనే కదా ఇంకా వంట చేసుకుంటూ కూర్చుంటే వచ్చిన తర్వాత లేట్ అవుతుంది మళ్ళీ అని చెప్పేసి వంటం చేయలేదు మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను తినేసి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు అయితే ఆకలి ఆకలి అంటున్నారు సో రాగానే అన్నం అయితే పెట్టేశాను మేము వచ్చేసరికి వంటలు అయిపోయాయని చెప్పాను కదా రాగానే అన్నం పెట్టేశాను వాళ్ళు అయితే తింటున్నారండి ఈరోజు మెనూ ఏందనుకో నేను చూపిస్తాను చూడండి
ముందు రోజు నైటే వద్దాం అనుకున్నామండి, కానీ మా వారికైతే ముందు రోజు నైట్ డ్యూటీ ఉండే, సో రావడం కుదరలేదు. కనీసం మార్నింగ్ అయినా తొందరగా వెళ్దాం, స్కూల్కి పంపించను అని అనుకున్నాను. కానీ మా వారు అన్నారు నాకు మార్నింగ్ కూడా పని ఉండేటట్టుంది, నేను నైట్ షిఫ్ట్ చేసుకొని నేను వచ్చేవరకు 12 అవుతుండొచ్చు మధ్యాహ్నం అని అన్నారు. ఇంకా సరే మధ్యాహ్నం వరకు ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను. కానీ తనకైతే ఏం వర్క్ లేదంట, ఇంకా మార్నింగ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత 10 వరకు అలా వచ్చారు. ఇంకా అప్పటి నుంచి అయితే ఖాళీగానే ఉన్నారు, కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి తప్పలేదు ఇంకా హాఫ్ డే దాకా వెయిట్ చేయక. మెనూ అయితే వంకాయ ఆలుగడ్డ కర్రీ, సాంబారు, క్యాబేజ్ పచ్చడి పెట్టారండి. అది నేను ఇక్కడ చూపించలేదు, నాకు తెలియదు పెట్టారని, అన్నం తినేటప్పుడు చూశాను. ఇంకా కలగూర అని వండుతారండి, అది కూడా చూపించలేదు అది ఎక్కడ ఉందో. ఇంకా రాగానే ఇవి మూడే కనిపించాయి, మూడింటిని మాత్రమే షేర్ చేశాను. వంకాయ ఆలుగడ్డ, సాంబారు, సొరకాయ పప్పు. కలగూర అంటే ఏం లేదండి, 21 కూరగాయలు కలిపి వండుతారండి. కొంతమందికి ఉంటుంది కర్రీ, కొంతమందికి ఉండదు. మా అక్కకి, మా అక్క వాళ్ళు కూడా నోముందండి, వాళ్ళ అమాస్య రోజు నోముకున్నారు దీపావళి రోజు. కానీ వాళ్ళకైతే ఈ కలగూర అనే కాన్సెప్ట్ లేదు, వాళ్ళకి చిక్కుడుకాయ కర్రీ వండుతారు అనుకుంటా మేబీ. ఇంకా మొహమ్మలు అయితే కరెక్ట్గా 21 కూరగాయలు కలిపి ఇలా కలగూర వండుతారు. ఇదే మెయిన్ నైవేద్యం అండి దేవుడికి అయితే. ఇంకా దేవుని దగ్గర కూడా ఏం పెట్టినా అంటే మర్రి ఉడలు, మర్రాకులు అలాంటివన్నీ పెడుతుంటారండి. అవి కూడా అన్ని 21 ఉండాలి కరెక్ట్గా. ఇంకా ఇస్తరాకు నైవేద్యం పెట్టి ఇస్తరాకు కుడతారండి వాళ్ళే స్వయంగా. ఆ ఇస్తరాకు కూడా ఆకులు 21 ఉండాలి. ఇలా అన్ని లెక్క ప్రకారం చేసుకోవాలండి, చాలా కష్టం. ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కడో పెట్టి ఆ పనులు చేసేది అస్సలు కుదరదు, ప్రతి ఒక్కదాన్ని 10 లెక్క పెట్టాల్సి వస్తుంది. అందుకే మొత్తం కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టి ఇంకా మా అమ్మ ఎక్కువ మటుకు ఆ పూజ రూమ్లో నుండి మొత్తం అవన్నీ చూసుకుంటూ ఉంటుంది. బయట పనులన్నీ ఇంకా మేము చూసుకుంటాము. అంతేనండి, ఇక్కడ పీట పూయడం అయిపోయింది. రాగానే టీ పెట్టేశానండు, ఎందుకంటే మాకు కూడా ఆకలిస్తుంది. కానీ మేము పీట సత్యనారాయణ కథ మీద కూర్చుంటాం అనుకుంటున్నాం మా వారు నేను. టిఫిన్ చేస్తే ఏం కాదు అన్నారు, అందుకే మార్నింగ్ అయితే టిఫిన్ చేసి స్నానం చేశాము. ఇంకా వచ్చిన తర్వాత టీ తాగాము. టీ తాగొచ్చంట అన్నం అయితే తినొద్దన్నారు. మా వారికైతే కొన్ని పాలల్లో పేనీలు వేసి ఇచ్చేసానండి. టీ నేను తాగేశాను, పిల్లలైతే అన్నం తినేశారు. ఇంకా ఇక్కడైతే పీట పుదీయడం అయిపోయింది, ఇక్కడైతే ముగ్గు వేస్తుందండి మా పిన్ని. తర్వాత ఇక్కడైతే నేను సత్యనారాయణ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నానండి. సైడ్కి పాలు పెట్టాను మా వారికి పేనీలు వేసిద్దామని. మా డాడీ కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అంటే వాళ్ళు ఏం తినకూడదు, ఇంకా వాళ్ళు నోము మీద కూర్చుంటారు కాబట్టి అన్నం అసలు తినకూడదు, టిఫిన్ కూడా చేయొద్దు. అందుకే ఇక్కడ పాలు పోస్తున్నాను మా వారికి, మా డాడీకి పాలలో పేనీలు వేసి ఇస్తున్నాను. ఇంక ఇక్కడైతే సత్యనారాయణ ప్రసాదం అంటే ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఏం లేదండి, రవ్వలో చక్కెర వేసి పెడతారు. ఇంకా దాంట్లో మనం అక్కడ పెట్టిన ఫ్రూట్స్, కొబ్బరికాయలు అవన్నీ కట్ చేసి వేస్తారు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ ఇక్కడైతే నేను వేయించుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేసి పక్కకు పెట్టేశాను వేయించి. ఇంక ఇక్కడైతే రవ్వ వేయించుతున్నాను. ఇదంతా వేగిన తర్వాత ఒక దాంట్లో పోసి దీనికి కలిప సరిపడా షుగర్ తీసుకొని ఇందులో కలిపేసి అయిపోతుందండి. ఇంకా దీనికి స్వీట్ లాగా పాకము అలాంటివి ఏమి ఉండదు. సత్యనారాయణ ప్రసాదం అంటే ఇదే ఇస్తారండి ప్రతి దగ్గర మీకు తెలిసినట్టయితే. ఇంకా ఎందుకంటే స్వామికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అంట, సో అందరూ ఇదే చేస్తుంటారు. అలాగే రవ్వ ప్రసాదం కూడా ప్రిపేర్ చేసేసానండి. సిరా ఆల్రెడీ అది అయిపోయింది, అది అయిపోయిన తర్వాత ఇవి స్టార్ట్ చేశాను. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేయించేశాను. ఇంకా సీర కూడా ప్రిపేర్ అయిపోయింది, పక్కకు పెట్టేశాము. ఇక్కడ పీట అయితే పూలతో రెడీ అయిపోయింది. మేమైతే డెకరేషన్ కోసం ఇల్లు ఫంక్షన్ అప్పుడు మేము ఈ క్లాత్ తెప్పించాం కదండి, బ్యాక్డ్రాప్ క్లాత్, వినాయకుడు ఉంటుంది దాని మీద. ఇంకా అదైతే మా ఇంటికాడ ఉంటే తీసుకెళ్ళామండి అక్కడ వెనకాల కట్టడానికి, ఎందుకంటే వెనుక మొత్తం టీవీ షెల్ఫ్స్ ఉంటాయి కదండి, అక్కర్లేని సామాన్ అంతా అక్కడే ఉంటుంది, ఎదురుగా ఉంటుంది కాబట్టి. ఇంకా అది గలీజ్గా కనిపిస్తుంది ఫొటోస్ అని చెప్పేసి వెనకైతే ఈ క్లాత్ కట్టామండి. ఇంక ఇక్కడైతే పీట కూడా రెడీ అయిపోతుంది, ఫోటో పెట్టేసింది మా అక్క. ఇక్కడ బియ్యం ఫస్ట్ బియ్యం వేసి ఒక క్లాత్ వేసి పీట మీద క్లాత్ మీద బియ్యం వేసి కలుషం పెట్టి ఫోటో పెట్టి బంతిపూలతోటి డెకరేషన్ చేస్తారు. అలాగే దీపాలు కూడా పెట్టేస్తున్నారండి, ఆయిల్ వేసి ఒత్తి వేసి. ఇంకా పంతులు రాగానే స్టార్ట్ చేసేమంటే దీపాలు వెలిగిస్తే అయిపోతుంది కదా, ముందే అన్ని రెడీ చేసి పెట్టుకుని అని అన్ని రెడీ చేసేసాము. పంతులు గారు వచ్చేసారు, మా మమ్మీ డాడీ అయితే వాళ్ళు ఫస్టే పూజ స్టార్ట్ చేశారు. నోము ఫస్ట్ చేస్తారండి కేదారేశ్వర వ్రతము. ఇంకా అయితే దేవుని రూమ్లోనే ఉంటుందండి, దాన్ని బయటికి తీసుకురారు, ఇంకా అక్కడే చేస్తారు. ఈ పీట అయితే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చండి వాస్తు ప్రకారం చూసుకుని. ఇంకా అదైతే లోపల పెడితే అందరికీ కనిపించదు కదా అని అదైతే హాల్లో పెడతాము. ఇదైతే అయితే కంపల్సరీ లోపలనే చేయాలి కాబట్టి లోపలనే చేస్తారు. ఇంకా లోపల అగరబత్తిల పొగ చాలా ఉంటుందండి, అందుకే రూమ్ కూడా చిన్నగా ఉంటుంది, ఊపిరాడని చెప్పేసి ఎక్కువ మంది అయితే లోపలికి రారండి. ఇంకా మా మమ్మీ డాడీ అయితే మెయిన్, వాళ్ళిద్దరే కూర్చొని ఇక్కడైతే పూజ స్టార్ట్ చేస్తారు. ఈ నోములు మీలో ఎంతమందికి తెలుసు, ఎవరికైనా ఉన్నాయా లేదా అని కామెంట్ సెక్షన్ చెప్పండి. మొన్న ఆల్రెడీ దీపావళి రోజు కూడా నేను చెప్పాను కదండి, మా పక్కింటి వాళ్ళ పూజకు వెళ్తున్నానండి, వాళ్ళకు కూడా ఇదేనండి నోము కేదారేశ్వర వ్రతము. ఇంకా చాలామందికి ఉంటాయండి ఈ దీపావళి నోములు అనేటివి. అది ఎక్కడ ఏమిటి వివరం ఇంకా అడిగింది పార్వతీదేవి. చక్కగా అభినమ్మా పార్వతీదేవి, ఇలాంటి వ్రతం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, మామూలు వ్రతం కాదు ఇది,
శిలలో ముఖ్యంగా పవిత్రమైన ముక్కోడి దేవతలతో ఇది ఈ రథం పురాకాలంలో భూలోకంలో కాత్మనమ్మ ఒక పట్టణం ఉంది కుండు నమ్మని పట్టణం అది చెప్పేవాడు కంటే వినేవాడికి ఇంకే భక్తి వస్తున్నాడు స్వామితో అలాగా అలాగే దానికి మహాభాగ్యం అని చెప్పి కానీ అది మనతో శక్తి చేయలేము మనము మనం తెల్లారితే రికార్డ్ చేయగలం రికార్డ్ లేని వాళ్ళం మనము అది చేయాలంటే మామూలు కాదు చేసుకుంటే మధ్యలో విడిచిపెట్టకూడదు ఈ నూని అమ్మా కాస్త ఆలోచించండి అమ్మా మేము బాధగా ఉంది నాకు అన్నట్టు ఇంకా బయట అయితే దీపాలు పెట్టేస్తున్నామండి చీకటి అవడానికి వస్తుంది అందుకే బయట దీపాలు పెట్టేస్తున్నాం ఫస్ట్ అయితే తులసి కొట్టుకారా దీపం ముట్టిస్తుందండి మా అక్క ఇంకా తర్వాత నేనైతే బయట గేట్ దగ్గర బయట నేను పెట్టేసి వచ్చాను దీపాలు నోము అయిపోయిందండి ఇంకా మమ్మీ డాడీ బయటకు వచ్చేసారు సత్యనారాయణ వ్రతం కూడా స్టార్ట్ చేస్తామండి నేను కట్టుకున్న శారీ అయితే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి కట్టించానండి ఈ శారీ అదే నేను కట్టుకున్నాను ఈ శారీ అయితే యాక్చువల్గా మా మమ్మీది నాది కాదు కొత్త చీర ఉండి అని నేను లైట్ తీసుకున్నాను మా అక్క దగ్గర ఉండేనండి నాది కానీ దానికి డ్యామేజ్ వచ్చింది ఐడియా లేక నాకు మా మమ్మీ నాది తీసుకొని రమ్మని చెప్పాను అక్కడ నుంచి వచ్చేటప్పుడు కానీ మా అక్క తర్వాత అన్నది డ్యామేజ్ ఉంది కదా అంటే అవును కదా అని చెప్పేసి నాకు అప్పుడు ఐడియా వచ్చి ఇంకా అప్పుడప్పుడు షాప్కి ఏం వెళ్ళాలని చెప్పేసి వచ్చేటప్పుడు కొత్త శారీస్ ఉంటే పంపించమని చెప్పాను మా అక్కతోటి ఇంకా మా మమ్మీ దగ్గరనే ఉండేనంటే కొత్త శారీ ఇంకా తీసుకొని వచ్చింది అదే అమ్మవారికి పూజలో పెట్టేశాను అమ్మవారికి కట్టించాను ఇంకా కట్టుకొని పోయిన తర్వాత అక్కడనే వదిలేసి రావచ్చు ఎలాగో మా మమ్మీ దగ్గర శారీ అని చెప్పేసి కట్టుకొని వెళ్ళాను బ్లౌజ్ అయితే మొన్న నేను సద్ద బతుకమ్మ రోజు ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను దాని మీద బ్లౌజ్ అండి ఇది నేను యూట్యూబ్ ఛానల్ రాధా కలెక్షన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను యూట్యూబ్ ఛానల్ నుంచి 400 అనుకుంటాను నాకు తెలుసు 400 or 500 విత్ క్లాత్ వర్క్ చాలా బాగా కుదిరిందండి వర్క్ కూడా ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది మీకు ఎవరికైనా ఛానల్ తెలియనట్టయితే మీరు రాధా కలెక్షన్స్ అని యూట్యూబ్లో టైప్ చేసి దొరుకుతుందండి చాలా రీజనబుల్లో మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడర్ వర్క్స్ అన్నీ ఉంటున్నాయి ఒకసారి ట్రై చేయండి మీరు కావాలనుకుంటే ఈ శారీకి బ్లౌజ్ ఏదో మ్యాచ్ అయిందో అని మీరు అనుకోవచ్చు కానీ పళ్ళుకి అలాగే కింద బార్డర్ కొంచెం వైలెట్ కలరే ఉందండి అందుకే నేనైతే అది వేసేసుకున్నాను ఇలాగ ఒక టైం వన్ టైం యూజ్ అయ్యే కదా అని చెప్పేసి బ్లౌజ్ ఏం కుట్టించుకోలేదు ఇంక ఇక్కడైతే పూజ కంటిన్యూ అవుతుంది ఇదైతే కెమెరాలు తీసిందండి మా అక్క వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఎవరో కెమెరా తీసుకొచ్చారంట ఫొటోస్ కోసం అని చెప్పేసి ఇంకా నేను దానిలో వీడియో షూట్ చేయమని చెప్పాను క్లారిటీ బాగుంటుంది కదా ఇంకా ఫోన్ ఉన్నప్పుడు అయితే ఫోనే వాడతాం తప్పదు ఇంకా కెమెరా తెచ్చినప్పుడైనా కనీసం యూజ్ చేసుకోవచ్చని వీడియో అందులో తీయమన్నాను అదే వీడియో నాకు ఇంటికి వచ్చిన తర్వాత సెండ్ చేశాడండి క్వాలిటీ దానికి నేను ఇంతకుముందు షూట్ చేసిన దానికి దీనికి తేడా ఉందా లేదా నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి ఆ చెకింగ్ పాయింట్ అందులో ఏమున్నా అడిగారు తప్పే ఉంది అట్లాగైతే ఆ పడవలో మట్టి మశాన్ ఇసుక చెత్త చెదారం ఉందయ్యా వెళ్ళిపో అన్నాడు అలాగే చెప్పి తర్వాత అని చెప్పి అతనే అవుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు అతనే అవుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే ఆ పొద్దునే తీసుకోడు కదా అన్నీ మాయలైపోయాడు చౌకాలు మొత్తం పడిపోయాడు అల్లుడు నీళ్లు కొట్టి లేపి మామ ఇదంతా కళా నిజమా అని గబగబ వెళ్ళాడు సన్యాసి ఆడనే ఉన్నాడు ఆయన సన్యాసి మాయచేసిండు కొట్టొస్తా ఇక్కడ పడదరి కావాలని పనులు కావాలి పెట్టి కోపంగా వెళ్ళాడు స్వామిని కొట్టని సన్యాసి ఆ సన్యాసి ఎవరో సత్యదేవుడు వారు సత్యాత్ముడు వైకుంఠవాసుడు అనవరణ సత్యదేవుడు వారు ఆ రూపంలో వచ్చాడు బలం తగ్గిపోతుంది కళ్ళంపై నీళ్ళు వచ్చేస్తే సౌకర్ గారికి భయపడిపోతున్నాడు అప్పుడు అనుకున్నాడు ఏమిటి ఇంత బలంతో వచ్చాడు స్వామిదేవుడు మాయ పైచక్క ఆ బియ్యం దగ్గర పెట్టు బియ్యం దగ్గర పెట్టు అది కాదు అది కాదు పై పెట్టే చేసే విధానం అమ్మా తగ్గించి పొందుందాకా పొద్దున్న జపద బాగా మండపాలు చక్కగా పెట్టి
మండపాన్ని కళ్యాణంగా అమ్మ గురించి గంధం పెట్టి దర్శనం పట్టాలు పెట్టి బోక అన్ని పెట్టి దీపాలు ముట్టించి చిత్తులో అంకణాలు పట్టుకుని పేరు దగ్గర స్వామి యథాప్రకారంగా అదే ప్రకారంగా మేము వ్రతం కూడా చేసుకుంటున్నాం అని చెప్పి కథ కథకు ఒక కొబ్బరికాయ పట్టుకుంటూ పంచామృతం పాలు పెరుగుతూ చక్కెర కలిపి పంచామృతాలు కూడా పెట్టి నిదానంగా వెళ్ళి అన్ని కాండలేవా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఒక పొద్దుగా వెయిట్ చేసామండి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, అందుకే ఒక పొద్దున్న వాళ్ళందరూ ఫస్ట్ తినేసాము, తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకి పెట్టేస్తున్నాం. మా పిన్ని వాళ్ళు ఇంకా అలాగే గల్లీలో ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు, మా అమ్మ వాళ్ళ గల్లీలో వాళ్ళు, ఇంకా వాళ్ళందరూ కలిసి అయితే ఇక్కడ తినేస్తున్నారండి. ఇంకా మా ఇంటికి వెళ్ళే ముందు అయితే మా అక్క వాళ్ళ కొడుకు ఫోన్ చేసి చెప్పారండి, కొన్ని క్రాకర్స్ మిగిలాయని లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇంకా క్రాకర్స్ తీసుకురమ్మని చెప్పాడు. సరే అని అన్నాను, కానీ వచ్చేటప్పుడు అయితే మర్చిపోయాను, నువ్వు కావాలని మర్చిపోయావు నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకోనికి అని వాడు అంటున్నాడు. ఈ రోజుకి అయితే వీడియో ఏం చేస్తున్నానండి, మరొకసారి కొత్త వాళ్ళతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీలో కనుక ఎవరికైనా ఈ వీడియో నచ్చేటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.